రెండు రోజుల క్రితం క్రికెట్ కమ్యూనిటీలో ఎక్కడ చూసినా సరే సూర్యకుమార్ గురించే చర్చంత. అతన్ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడడానికి మాటలు చాలక ఇబ్బంది పడ్డ వాళ్ళు ఎందరో. అంతటి సూపర్బ్ ఇన్నింగ్స్ అది. ఆ షాట్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సూర్య ఇన్నింగ్స్ వల్ల మూడు మ్యాచ్ల T20 సిరీస్లో ఇండియాకు 1-0 లీడ్ లభించింది. మొదటి మ్యాచ్ రద్దయింది కదా, ఇవాళ ఆఖరి T20 జరగబోతోంది. న్యూజిలాండ్ ఇప్పుడు మహా అయితే ఈ సిరీస్ను సమన్ చేయగలదు తప్ప గెలుచుకోలేదు. ఇండియా మాత్రం ఖచ్చితంగా సిరీస్ విజయానికే గురిపెడుతుంది. అసలే తర్వాత కెప్టెన్ అంటూ ఇప్పటికే వార్తలు వస్తున్న నేపథ్యంలో హార్దిక్ పాండ్యాకు ఈ సిరీస్ విజయం చాలా కీలకం. రెండో మ్యాచ్లో సూర్యకుమార్ చాలా బాగా ఆడినప్పటికీ ఇంకా బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా రిషబ్ పంత్ ఇప్పటికే T20లో అతనికి చాలా ఎక్కువ అవకాశాలు ఇచ్చారనే విమర్శ ఎదుర్కొంటున్నాడు. ఓపెనర్గా చేసిన ప్రయోగంలోనూ విఫలం అవుతూ వస్తున్నాడు. పవర్ ప్లేలో ఫీల్డింగ్ రిస్ట్రిక్షన్స్ వాడుకొని పరుగులు చేసే అవకాశం ఉన్నా అలా చేయలేకపోతున్నాడని అందరూ అంటున్నారు. సో ఈ మ్యాచ్లో తప్పక రాణించాల్సిన ఒత్తిడిని రిషబ్ పంత్ ఎదుర్కొంటున్నాడు. శ్రేయసేర్ కొన్ని మంచి షాట్లతో రెండో మ్యాచ్లో టచ్లో కనిపించాడు, కానీ దురదృష్టం కొద్దీ హిట్ వికెట్గా వెనుతిరిగాడు. టీంలో పోటీ అంతకంతకు పెరుగుతున్న దృష్ట్యా ఈ మ్యాచ్లో చాలా బాగా ఆడాల్సిన అవసరం ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే లెగ్ స్పిన్నర్ అనేవాడు ఎంత విలువైన వాడో యుజ్వేంద్ర చహల్ నిరూపించాడు. తను అలానే కంటిన్యూ అవ్వాలని జట్టు కోరుకుంటుంది. పేసర్స్ విషయానికి వస్తే వరల్డ్ కప్ నుంచి వరుసగా అన్ని మ్యాచెస్లోనూ ఆడుతూ వస్తున్న భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్లో ఒకరికి విశ్రాంతినిచ్చి ఎక్స్ప్రెస్ పేస్ బౌలర్ ఉమ్రాన్ మలిక్ను ఈ మ్యాచ్లో ఆడించే అవకాశం ఉంది. బ్రెత్ టేకింగ్ ఫామ్లో ఉన్నప్పటికీ సూర్యకుమార్కి రెస్ట్నిచ్చి బెంచ్లో ఉన్న సంజు శాంసన్ను ఈ మ్యాచ్లో ఆడించే అవకాశం ఉంది. అతనికి వన్ డౌన్లో బ్యాటింగ్ చేసిన అనుభవం ఉంది కాబట్టి అలా చేస్తే మంచి నిర్ణయమే అవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్ సమన్ చేయాలన్న లక్ష్యంతో ఉన్న కివీస్కు మ్యాచ్కు ముందే కెప్టెన్ కేన్ విలియమ్సన్ దూరమయ్యాడు. ముందుగా చేసుకున్న డాక్టర్ అపాయింట్మెంట్ కారణంగా ఈ మ్యాచ్లో అతను ఆడటం లేదు. టీమ్ సౌదీ కెప్టెన్గా ఉంటాడు. కేన్ విలియమ్సన్ స్థానంలో మార్క్ చాప్మెన్ జట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్కు వర్షం ముప్పు దాదాపుగా లేనట్టే. మనకు ఫుల్ మ్యాచ్ దక్కే అవకాశాలు చాలా ఎక్కువ. ఇవాళ నేపియర్లోని మెక్లీన్ పార్క్లో ఈ మ్యాచ్ జరగబోతోంది. ఇండియా ఇప్పటిదాకా ఇక్కడ ఒక్క T20 మ్యాచ్ కూడా ఆడలేదు, కానీ న్యూజిలాండ్లో ఉన్న అన్ని స్టేడియమ్స్తో పోలిస్తే ఇక్కడ పరుగులు వచ్చే అవకాశం చాలా ఎక్కువ. సో బ్యాటర్లు పండగ చేసుకోవచ్చు. ఫామ్లో లేని బ్యాటర్లు తిరిగి రిథం అందుకోవడానికి ఈ T20 మ్యాచ్ను ఓ అవకాశంగా వాడుకోవచ్చు.